అయినా సరే నేను సర్టిఫికెట్లు అన్నీ ఇప్పిస్తాను అన్నాడు. మీరు ఎంత చదువు ఇప్పుడు ఆయన నర్సాపేట అయినా ఆయన ఆయన ఇస్తా ఉన్నాడు. బ్యాడ్జీలు కూడా ఇన్సిడెంట్ ఎందుకు లేదు? కారణం ఏంటి? కారణం ఏంటి ఎందుకు లేదు? టెన్త్ అవసరం లేదు. టెన్త్ పాస్ కాకుండా నేను ఇప్పిస్తాను. వస్తారా? ఎంత పని లేదు. ఎంత పని లేకుండా ఆర్టీఓ గారు పిలిపించి నేను స్పాట్లో ఇప్పిస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అంటే అది ఒక యాక్సిడెంట్ కాదు, కుటుంబం దాని మీద ఆధారపడి ఉంటుంది. మీ కుటుంబం వస్తూ ఆ కుటుంబం వస్తూ మా కుటుంబం వస్తూ ఎవరైనా వచ్చి అంతేగా. యాక్సిడెంట్ అంటే అదేం పొరపాటు కాదు, ఖచ్చితంగా అతితో సమాసం. ఇప్పుడు మన ఏ పర్నాళ్ళలో ఈ ఈ నక్సలైట్ గొడవలు లేవు, యాక్సిడెంట్ గొడవలు లేవు, ఇది ఏ గొడవలు లేవు. ఇప్పుడు యాక్సిడెంట్లో రోజుకు నాలుగు ఐదు జరుగుతున్నాయి. ఈ ఏరుట ఈ నాలుగు రూట్లో చూస్తుంటే రోజు నాలుగు యాక్సిడెంట్ జరుగుతున్నాయి. దాంట్లో ఒక కాలు సాగర్ వెలుదుర్తిలో ఎవరు చచ్చిపోయింది? ఇద్దరు ఒకటి చచ్చిపోయింది వెలుదుర్తి మన ఇద్దరు చచ్చిపోయారు. నేను వచ్చి నాలుగు రోజుల్లో ఇద్దరు చచ్చిపోయారు. రోజుకు యాక్సిడెంట్ జరుగుతూ ఉంది అక్కడ. ఇప్పుడు సాగర్లో రోజుకు యాక్సిడెంట్ జరుగుతూ ఉంది. మీరు ఉండవచ్చు, దానికి ఎవడు లేడు. దానికి స్త్రీ కులం మతం ఉన్నవాడు లేనివాడు ఎవడు లేడు. అందరూ ఎవడైనా వస్తాడు, ఎవడైనా కాలిపోద్ది. మీరు ఒకసారి కోర్టులో చూశారని మీకు అర్థమవుతుంది. కోర్టులో కాలు ఇనిపోయి చేయి పట్టుకొని కర్ర పట్టుకొని నడుస్తూ ఉంటారు. దేనికి? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం. ఒక్కొక్కడు ఒకలాగా ఉంటాడు. వాళ్ళని చూస్తే మీరు కళ్ళు తిరిగిపోతాయి. మీకు మీకు ఇక్కడ కూడా ఒకరిలా కోర్టు దగ్గర ఈ ఇన్సూరెన్స్ కేసులో ఉంటే అప్పుడు చూడండి, ఉదయ విధానకరంగా భయంకరంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి చూస్తే. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఎంత బాధపడుతుంటారు అక్కడ. మీకు కూడా వస్తుంది అక్కడ పరిస్థితి కదా. దానికి కారణం ఏంది? నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యం లేకుండా ఒకటి యాక్సిడెంట్ జరగకుండాలంటే ముందు ఆగి నడపకూడదు. ఇంకొకటి డిసిప్లిన్ ఉండాలి. ఖచ్చితంగా యూనిఫామ్ వేసుకోవాలి. మీరు ఎందుకు వేసుకోవాలి యూనిఫామ్? ఆ షర్ట్ ఎందుకు లేదు మీకు? వడదలు వేసుకున్నారు కదా. మేము ఎందుకు వేసుకున్నాం? మాకు మాకు లేనడు కొన్ని తేడా లేదు. మేము వేసుకున్నాం కదా. వేసుకుంటే డిసిప్లిన్ ఫోర్స్ లాగా ఎట్లా. దాంట్లో కూడా మీరు 10 మందిని ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటారు ఆటో డ్రైవర్లు, ఈ ఆటో మట్టికి నేను ఓనర్ని అంటే ఒక ప్రైవేట్ లాగా ఫీల్ అవుతున్నారు. దాంట్లోనే నేరాలు చేస్తున్నారు, దాంట్లోనే ఆరోగ్యాలు ఎత్తుకెళ్తున్నారు. మొన్న రోజు ఎన్ని కేసులు చూడలే. బీటెక్ జరిగింది.